సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. ఏపీలో ఎన్నికలు రసవత్రంగా సాగుతున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా పార్టీలో కొత్త జోష్ తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా కడప జిల్లా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఆమె పోటీ చేసే స్థానంపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ షర్మిల పార్లమెంటు సభ్యురాలిగా పోటీలోకి దిగడం పక్కా అని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో షర్మిల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తాను ఎందుకు పోటీ చేయాలో, ఎందుకు పోటీ చేయకూడదో ఒక్క మాటలో చెప్పాలని వారిని కోరారు. నాయకులు పలు అంశాలపై మాట్లాడారు. కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాల్సిన అవసరాన్ని నియోజకవర్గ నాయకులు చెప్పడం కొంతవరకు ఉపయోగపడిందనే భావనకు షర్మిల వచ్చారు. అవినాష్ ను ఓడించడం ద్వారా రాజకీయాలు శాశ్వతం కాదని, కుటుంబ సంబంధాలు శాశ్వతమనే విషయాన్ని తెలియచెప్పాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలను కడప పార్లమెంటు నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. అయితే నియోజకవర్గంలోని నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో ప్రత్యేక సమావేశాన్ని షర్మిల ఏర్పాటు చేశారు. కడప నాయకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో ముందడుగు వేయనున్నారు షర్మిల. అయితే వారి నుంచి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న షర్మిల అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనతో పాటు పార్లమెంటు అభ్యర్థులను కూడా ప్రకటించే క్రమంలో కడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నట్లు ప్రకటించాలని ఉన్నట్లు సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.